హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రై ఇట్ మీడియా. ప్రజెంట్ నేను నన్ను చాలా అరుదైన ఆలయంలో అయితే నేను మీకున్నాను. సో ఈ ఆలయాన్ని మీకు చూపించడం కోసం అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు నేనున్న ఆలయం వచ్చేసి అర్ధనారీశ్వర ఆలయము. సో మీరు చాలా చోట్ల ఈ అర్ధనారీశ్వర ఆలయాలు చూసే ఉంటారు, బట్ అక్కడ మనకు ఏదైతే ఉన్న విగ్రహము శివుడు లింగ రూపంలో ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు శివుడు అమ్మవారు ఇద్దరు ఒకే విగ్రహంలాగా ఒకే శిల పైన, ఏకశిల మీద ఇటు శివుడు ఇటు పక్కన అమ్మవారు, చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ గుడి నిర్మించే ప్రధాన ఉద్దేశం కూడా అదే అని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. ఏంటి అంటే, మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా శివలింగాన్ని సపరేట్గా పూజిస్తాము, అమ్మవారిని పక్కన ఆలయంలో ఉంటుంది. సో వేరువేరుగా పూజలు జరుగుతూ ఉంటాయి, అర్చనలు వేరువేరుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకే విగ్రహంలో ఒకవైపు శివుడు ఒకవైపు అమ్మవారు పార్వతీదేవి ఒకే విగ్రహంలో ఉండి ఏకశిల రూపంలో మనకు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఆ విగ్రహాన్ని పూజించడం చాలా మంచిది అని ఇక్కడ పూజారులు అయితే చెప్తున్నారు. ఆలయం ఇప్పుడిప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. సో మీకు ఈ ఆలయాన్ని చూపించడం కోసం అయితే వచ్చాను. ఈ ఆలయం ఎగ్జాక్ట్గా మనకు హైటెక్ సిటీ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, చాలా దగ్గర హైటెక్ సిటీకి. హైదరాబాద్లో ఇలాంటి ఆలయం లేదనే చెప్పొచ్చు. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ చుట్టుపక్కల కూడా, ఎక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా ఏకశిలల్లో అమ్మవారు శివుడు కలిసి ఉన్న విగ్రహాలు అయితే మనం ఎక్కడ చూడము. సో మీకు ఈ ఆలయం చూపించడం కోసం అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎంట్రెన్స్, ఇది ఎంట్రెన్స్. ఇంకా మనకు వర్క్ అయితే జరుగుతుంది, చుట్టూ చూడొచ్చు. ఇది యాక్చువల్లీ లోపల మనకు టెంపుల్ చూసుకోవచ్చు. మనకి ఇటు ఎంటర్ అవగానే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు పెద్దమ్మ తల్లి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది రేణుకాయలమ్మ, హిమలమ్మ రేణుకాయలమ్మ దేవాలయము. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ నాగదేవత విగ్రహం కూడా ప్రతిష్ఠించారు, చూడొచ్చు. చుట్టూ చూడొచ్చు, మన గుడి చుట్టూ అమ్మవార్లు వివిధ ఆకారాలు రూపాలు అయితే ఎలా ఉంటాయో, ఏ రూపంలో ఎలా ఉందో అమ్మవారి ఇక్కడైతే పెట్టారు విగ్రహాలు. టెంపుల్ వ్యూ ఇది మనకు బయట నుంచి. చుట్టూ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది. Thank you.
మీరు చూడొచ్చు ఇదే ప్రధాన ఆలయం. మనకు చూడొచ్చు వెనకాల అమ్మవారు శివుడు అయితే ఏకశిల మీద ఎంత బాగున్నారో చూడడానికి చాలా 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 అందంగా ఉంది నిజంగా విగ్రహం. అయితే మనం ఇలాంటి విగ్రహాలు చూడొచ్చు, మీరు మీ దగ్గర నుంచి చూపిస్తాను. మనం ఇలాంటి విగ్రహాలు అయితే మనం ఎక్కడ చూసి ఉండము ఇంతవరకు. శివుడు ఎప్పుడు అయితే లింగ రూపంలో అమ్మవారు అమ్మవారి రూపంలో ఉంటుంది, కానీ ఇద్దరు కలిసి ఏకశిల మీద ఉన్న రూపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఆలయం ఎలా ఉందో, చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. లోపల అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలన్నంత బాగుంది. ఎందుకంటే మనం ఇలాంటి రూపాన్ని మనం ఏదో ఫోటోలలో చూస్తూ ఉంటాం, తప్పితే రియల్గా మనకు అమ్మవారిని ఏకశిలలో చూడడం అనేది చాలా చాలా బాగుంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వీలైతే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకా ఇది అయితే ఇప్పుడు పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు, సో ఇంకా టైం పడుతుంది. బట్ ఇది మనకు అత్యంత దగ్గరలో అయితే హైటెక్ సిటీ నుంచి చాలా దగ్గరలో అయితే ఈ ఆలయం ఉంది. సో మీరు కూడా ఒకసారి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియోలో ఇంతే, ఇంకా సైనింగ్ ఆఫ్, బై.